విజయనగరం పట్టణంలో కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 29వ డివిజన్కు చెందిన సత్తి సాయినాథ్ రెడ్డి మానసిక దివ్యాంగుడైనప్పటికీ తనకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. తనతో ఉన్న వారందరూ ఓటు వేయడం చూసి తాను కూడా ఓటు వేయాలని అనుకున్న తనకు తన తల్లిదండ్రులు సహాయం చేశారు. ఈ సందర్భంగా సత్తి సాయినాథ్ రెడ్డి తండ్రి సత్తి అచ్చిరెడ్డి మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు కూడా రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని, అయితే ఆ ఓటును వేయడానికి మానసిక దివ్యాంగుల యొక్క తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మాత్రమే అర్హులవుతారని తెలిపారు. రాజ్యాంగం మానసిక దివ్యాంగులకు కల్పించిన ఓటు హక్కు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వచ్చి ఈ ఓటును వినియోగించగలుగుతారు. అలాగే వికలాంగులు, దాంట్లో మానసిక వికలాంగులు, ఈ మానసిక వికలాంగులకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఏ విధంగా అంటే మానసిక వికలాంగుల తల్లిదండ్రుల్లో కానీ వాళ్ళ బంధువుల్లో కానీ ఎవరికి వచ్చి ఈ యొక్క ఓటు హక్కును వాళ్ళు వేయవచ్చు. ఎందుకంటే మానసికంగా అభివృద్ధి చెందలేడు కాబట్టి ఆ యొక్క ఓటు ఎవరికేయాలని ఆ యొక్క అవకాశం ఆ తల్లిదండ్రులకి వస్తుంది. కావాలంటే ఆ యొక్క పిల్లల్ని తీసుకొచ్చి ఆ ఓటుకు అవకాశం మనం వినియోగించుకోవచ్చు. కావున విషయమైన పట్టణంలో ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరైనా మానసిక వికలాంగులు కానీ అలాగే అంధత్వ వికలాంగులు కానీ ఎవరైనా ఉంటే వారు వచ్చి వారి తల్లిదండ్రులు ఈ ఓటుకు వినియోగించుకోవచ్చుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆవిడ కూడా ఎంత మానసిక వికలాంగులైనా సరే ఈ ఓటు ఎత్తులోకి ఆయన కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాడు. ఇదే విధంగా ప్రతి మానసిక వికలాంగులు కానీ పూర్తి 100% అంగవైకల్యంతో ఉన్న వికలాంగులు కానీ ఈ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.